హార్ట్ అటాక్స్ అండ్ చెస్ట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి దీనికి? ఈ హార్ట్ అటాక్స్ చెస్ట్ పెయిన్ మన ఎస్పెషలీ మన దేశంలో హార్ట్ డిజీజ్ అన్నది చాలా ర్యాంపెంట్గా ఉన్నది. ఏంటంటే ఇవి వీటిని లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మన జీవన శైలి, అది మన ద ఫుడ్ వి ఈట్, మనం ఎప్పుడు తింటాము, ఏం తింటాము, ఎలా తింటాము, కూర్చొని తింటామా, పరిగెత్తుతూ తింటామా, యూనో కోపంతో తింటామా, మాట్లాడుతూ తింటామా, కామ్గా కూర్చుని రిలాక్స్డ్గా ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో తింటామా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి యాక్టివిటీ మనం ఎప్పుడు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏ వాతావరణంలో చేస్తున్నాము, ఏ మెంటల్ స్టేట్లో చేస్తున్నాము, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే నిద్ర కూడా, నిద్ర, మన ఎక్సర్సైజు, మన ఇంటరాక్షన్స్, ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకి ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అవి మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాము. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి, ప్రతి కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనం ఎట్లాగూ హ్యాండిల్ చేస్తున్నామా, మనకు ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా లేదా, మనం ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నామా, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ కింద వస్తాయి అన్నమాట. అయితే వీటిల్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకి హార్ట్ డిజీజు, డయాబెటీస్, మెంటల్ డిజీజ్. ఈ హార్ట్ డిజీజ్ చాలాసార్లు మనకి చెస్ట్ పెయిన్తో వస్తుంది, కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ లేకుండా కూడా మనకి హార్ట్ అటాక్ రావచ్చు. ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ డిజీజ్ కాదు, కానీ మనం ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అది హార్ట్ డిజీజ్గా మనకి రుజువు అవుతుంది. కాబట్టి మనం ఏమో చెస్ట్ పెయిన్ వస్తే మనం కంగారు పడకూడదు, కానీ నెక్స్ట్ సింప్టమ్స్ ఏమొస్తుంటాయి అంటే సింప్టమ్స్ మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది, తర్వాత చెమటలు వస్తాయి, ఇట్లా గుండెలో పట్టేసినట్టు టైట్గా ఏదో బరువు పెట్టేసినట్టు ఉంటుంది, ఒళ్ళంతా చల్లటి చెమటలు వస్తాయి, ఆ నొప్పి ఇట్లాగో ఎడం వైపు భుజం, ఎడం షోల్డరు, భుజం చేతి వరకు వెళ్ళచ్చు, ఈ మెడలోకి వెళ్ళచ్చు, పడలోకి వెళ్ళచ్చు, ఇది మన టంగ్ వరకు వెళ్ళచ్చు, లేకపోతే తలకి ఇట్లా వెళ్ళచ్చు. అదేంటంటే మన హార్ట్ డెవలప్మెంట్ అది ఎట్లాగైందో దాని నర్వ్స్ అట్లాగా ఉన్నాయి అన్నమాట. ఆ నర్వ్స్ అటు పోతాయి, ఆ నర్వ్స్కి అది వేరే మన స్పైనల్ కార్డ్కి మన బ్రెయిన్కి ఆ కనెక్షన్స్ వల్ల అది ఒక ఫుల్ అనాటమీ క్లాస్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, చెస్ట్ పెయిన్, టైట్ చెస్ట్ పెయిన్ విత్ కోల్డ్ స్వెట్, చాలా వీక్నెస్, ఊపిరి పీల్చుకోలేనంత ఇదిగా అనిపిస్తుంది, ఇటు కొంతమందికి ఇటు ఎడమ వైపు భుజానికి వెళ్తుంది, కొంతమందికి ఏం లేదు, టంగ్లో కొంచెం గొలుగులు ఉన్నట్టు ఉంటుంది అంతే, అది కొంతమందికి ఈ మెడకు రావచ్చు, ఇక్కడ ఈ దవడకి ఇక్కడ రావచ్చు అన్నమాట. హై బీపీకి చెస్ట్ పెయిన్స్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? హై బీపీ ఉన్న వాళ్ళకి అది రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి, చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఏదో ఇప్పుడు తగ్గింది, నార్మల్ వచ్చేసింది అని వదలకూడదు. ఎంత నార్మల్కి వచ్చినా అది మందుల వల్ల వచ్చింది, కాబట్టి అది మందులు కంటిన్యూగా వాడాలా, ఏ డోస్లో వాడాలి, ఆ స్పెషలీ ఇంకా ఆపేస్తే రెగ్యులర్గా మనం చెకప్స్ చేయించుకోవాలి. అది అదిను ఇంకోటి ఒకటి మనం గమనించేది ఏంటంటే పేషెంట్స్ వాళ్ళ కేస్ రికార్డ్స్ను అవి జాగ్రత్త చేసుకోరు. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ గత కేస్ రికార్డ్స్ పట్టుకుని వెళ్తే ట్రీట్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది. ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి హై బీపీ ఉన్నవాళ్ళు, ఎలాంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు? హై బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫుడ్ కొవ్వు పదార్థాలు తగ్గాలి, ఉప్పు తగ్గించాలి, తర్వాత క్వాంటిటీస్ తగ్గించుకోవాలి, ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్ తీసుకోవాలి, నాన్ వెజ్ ఫుడ్ ఎస్పెషలీ ఇది మీట్, లాట్స్ ఆఫ్ హై కొలెస్ట్రాల్, నెయ్యి, ఇవన్నీ కూడా నెయ్యి నూనెలు ఇవి తగ్గించుకోవాలి. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, ఇలాంటి సంఘటన ఎదురైతే ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు? ఇలాంటి సంఘటన ఎదురైతే మనం ఏం చేస్తామంటే అందరినీ మీరు, బికాజ్ మీ లైఫ్ స్టైల్ కూడా చాలా స్ట్రెస్ఫుల్ కాబట్టి అది, ప్లస్ ఇప్పుడు అందరికీ ఇంకా ఇంకా యంగ్ ఏజెస్లో ఈ డిజీజ్ వస్తుంది కాబట్టి అందరూ ఒక కొన్ని బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కావాల్సిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఒక చిన్న ప్యాకెట్లో మన పర్స్లో పెట్టేసుకుంటే ఒక రెండు మూడు ట్యాబ్లెట్స్ చిన్నయ్యి అది ఎన్నో ప్రాణాలని సేవ్ చేయొచ్చు. అది మీరు అందరూ తెలుసుకుని అది దగ్గర పెట్టుకోండి. ఎవరన్నా నొప్పి ఉంది అన్నా, బీపీ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోవటం లేదన్నా వాళ్ళని చెకప్కి పంపాలి. ఇది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది, అంటే హార్ట్ అటాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకుంటే
సో దీనివల్ల మీకు క్యూర్ అవుతుంది లేకపోతే జాగ్రత్త పడవచ్చు అనేసి అంటున్నారు. అంటే హార్ట్ అటాక్స్ వస్తే మనం ఏ టాబ్లెట్ వేసుకున్నా కంపల్సరీ వీలైనంత తొందరగా మనం వాళ్ళని డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ టాబ్లెట్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నది, టాబ్లెట్ కొంచెం హెల్ప్ చేస్తుంది కానీ దీనివల్ల అంతా ఆగుతుందని చెప్పడానికి లేదు. ఆ టైంకి కాసేపటికి అది హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ.